points. Windows 10 reset ela cheyali ane topic gurinchi ee roju ee video lo meeku chupinchabothunnanu. Windows 10 reset ante meeru OS anedi malli install cheyakunda settings anayi maatramu రీస్టోర్ చేసుకునే విధానం ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీరు సెర్చ్ కంట్రోల్ ప్యానల్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళినట్లయితే పైన సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది. ఆ సెర్చ్ బాక్స్లో రీసెట్ దిస్ పీసీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, రికవరీ రీసెట్ దిస్ పీసీ అని వస్తుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది కీప్ మై ఫైల్స్ రిమూవ్ ఎవ్రీథింగ్. కీప్ మీ ఫైల్స్ అంటే మీ ఫైల్స్ అనేవి ఏం డిలీట్ అవ్వకుండా చేసుకోవచ్చు, లేదంటే మీరు చేసిన అప్లికేషన్స్తో సహా. చూడండి ఇక్కడ అప్లికేషన్స్ మొత్తం ఏం ఉంచాలి ఏం ఉంచకూడదు అని మొత్తం అడుగుతుంది. మొత్తం రిమూవ్ ఎవ్రీథింగ్ అంటే మొత్తం అసలు టోటల్ మీరు విండోస్ ఫస్ట్ చేసినట్లు ఎలా ఉంటుందంటే ఓన్లీ డ్రైవ్ ఆల్ డ్రైవ్సా లేకపోతే విండోస్ ఉన్న డ్రైవ్ వరకేనా అని అడుగుతుంది. మీ ఇష్టం, మీరు అన్ని డ్రైవ్స్ చేయాలనుకుంటే ఆల్ డ్రైవ్స్ అని క్లిక్ చేయండి. ఓన్లీ ఒక డ్రైవ్ మాత్రమే క్లిక్ చేయాలనుకుంటే సి డ్రైవ్ వరకే క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది రిమూవ్ ఫైల్స్ అండ్ క్లీన్ ద డ్రైవ్, జస్ట్ రిమూవ్ మై ఫైల్స్. అంటే రిమూవ్ ఫైల్స్ అండ్ క్లీన్ డ్రైవ్ అంటే డ్రైవ్ క్లీన్ అవుతుంది. చూడండి ఓన్లీ ద డ్రైవ్ విండోస్ ఈజ్ ఇన్స్టాల్డ్ అంటే మీరు విండోస్ అనేది ఏ డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తే ఆ డ్రైవ్ మాత్రమే అడుగుతుంది, లేకపోతే ఆల్ డ్రైవ్స్ అంటే ఆల్ డ్రైవ్స్ చేస్తుంది క్లీనింగ్. రిమూవ్ ఆల్ ఫైల్స్ అని క్లిక్ చేశాను నేను, మీరు మీ ఛాయిస్ ద్వారా క్లిక్ చేసుకోండి. రీసెట్టింగ్ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్ ఆల్ యాప్స్ అండ్ ప్రోగ్రామ్స్ రీసెట్ అని క్లిక్ చేస్తే మీ డేటా అంతా క్లిక్ ఫార్మాట్ అవుతుంది. ఇది క్లిక్ చేసే ముందు ఒకసారి మీరు మీ డేటా అనేది పోకుండా ఉండాలంటే కీప్ మీ మై ఫైల్స్ అని క్లిక్ చేయండి, లేదా ఏం అవసరం లేదనుకుంటే రిమూవ్ ఎవ్రీథింగ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే రీసెట్ దిస్ పీసీ అని స్టార్ట్ అవుతుంది. మొత్తం మీరు విండోస్ 10 ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ మీరు కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా బ్యాక్కి వచ్చేస్తుంది. మీ ఫైల్స్ అనేది ఉంచుకోవాలనుకుంటే యాప్స్ కానీ ఏమన్నా కానీ ఉంచుకోవాలనుకుంటే మాత్రం యాప్స్ డు నాట్ రిమూవ్ యాప్స్ అని క్లిక్ చేయండి, లేదా ఎవ్రీథింగ్ పూర్తిగా క్లియర్గా ఉండాలనుకుంటే అన్ని రిమూవ్ ఆల్ డ్రైవ్స్ అని క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే మీకు టోటల్ ఫార్మాట్ అవుతుంది. ఫార్మాట్ క్లిక్ చేసే ముందు మీరు కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఓకే, మరి రీసెట్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి రీస్టార్ట్ అయిన తర్వాత ఆన్ అవుతుంది. విధంగా ప్రాసెస్ అనేది పూర్తిగా స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ వెయిట్ అనేది మన పీసీలో పూర్తిగా ఫైల్స్ అనేవి పూర్తిగా డిలీట్ అవుతుంది. ఈ విధంగా మీరు రీసెట్ అనేది చేసుకోవచ్చు.